గోషా మహల్లో డమ్మి అభ్యర్థి ఎందుకు పెట్టిండ్రు? కరీంనగర్లో డమ్మి అభ్యర్థి ఎందుకు పెట్టిండ్రు? కోరుట్లలో డమ్మి అభ్యర్థి ఎందుకు పెట్టింది కాంగ్రెస్? ఎవరి కోసం? ధర్మపురి అరవింద్ను, బండి సంజయ్ని, గోషా మహల్లో రాజాసింగ్ను గెలిపించాలన్న తాపత్రయం ఏంది? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, గోషా మహల్లో నేను ఇవాళ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, రాజాసింగ్ను ఓడించి చూపెడతాం, బండి సంజయ్ని ఓడించి చూపెడతాం, ధర్మపురి అరవింద్ను కూడా ఓడిస్తాం. బీజేపీని నిలువరించే శక్తి ఈ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ ఉన్నది అంటే మాకు తెలంగాణలో మాకుంది, బయట వేరే పార్టీలకు ఉంది తప్ప కాంగ్రెస్కి ఆ సీన్ లేదు. కాంగ్రెస్ అవుట్ అయిపోయిన పార్టీ, కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిన పార్టీ, ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేసిన పార్టీ. కాబట్టి ఆ పార్టీ ఎంత వాగినా ఏం వాగినా, ఇప్పుడు మేము కూడా చాలా మాట్లాడవచ్చు. నిన్న ఇవాళ మా నాయకుల ఇండ్ల మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి, కానీ ఐటీ దాడులు మా మీదనే జరుగుతున్నాయని బిల్డప్. మేము అట్లా వాళ్ళలాగా చిల్లర రాజకీయం చేయం. మన మా మహేశ్వరంలో మా మంత్రి గారి, సవితా ఇంద్రారెడ్డి గారి దగ్గరి బంధువు ఇంటి మీద ఐటీ దాడైంది. మా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి ఇంటి మీద ఐటీ దాడైంది. నిన్న కూడా అయినాయి, తాండూరులో అయినాయి. కాబట్టి నేనేమంటున్నా, ఐటీ దాడులు జరుగుతున్నాయి, ఓన్లీ కాంగ్రెస్ల మీద జరుగుతున్నాయా? మరి బీఆర్ఎస్ల మీద కూడా పడ్డారు, ఒక బీజేపీల మీద జరిగాయి. ఇక ఎందుకు జరిగాయో అందరికీ తెలుసు. అది ఎందుకంటే మీకు ఇంత తెలిసి ఇలా ఏదో తిమ్మిని బమ్మిని చేస్తాం, మసిపూసి మారేడు కాయ చేస్తాం అని రేవంత్ రెడ్డి అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా, ప్రజలకు అన్నీ చూస్తున్నారు, అన్నీ తెలుసు. మరి ఇదే రేవంత్ రెడ్డి నోరు ఎందుకు పెగలలేదు? పిఎం కిసాన్ ఇచ్చినప్పుడు రైతు బంధు కాడికి వచ్చేవరకు ఎందుకు ఆగమాగం ఇస్తుండు? రైతు బంధు కొత్త ప్రోగ్రామ్ అయినా కూడా నాకు అర్థం కాదు. 11 సార్లు ఇచ్చినాం, 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు కేసీఆర్. రైతు బంధు ఇస్తుంటే రేవంత్ రెడ్డికి వచ్చిన నొప్పి ఏంది, బాధ ఏంది? రైతు బంధు అనేది కేసీఆర్ పేటెంట్, ఇది ఆన్గోయింగ్ స్కీము. సారీ ఆన్గోయింగ్ స్కీమ్, అది కొత్త స్కీమ్ స్టార్ట్ చేయొద్దు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఆన్గోయింగ్ స్కీమ్ ఆపొద్దు. ఆపమని కాంగ్రెస్ కోరడమే తప్పు మొదలు. ఆపమని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పోయి ఢిల్లీలో పిటిషన్ ఇచ్చిండు రైతు బంధు ఆపాలని. అది తప్పు. రైతుల పట్ల వాళ్ళ ప్రేమ కది నిదర్శనం. నేను ఒకటే అంటా బ్రదర్, అల్టిమేట్గా కాంగ్రెస్ వైఖరి తేట తెల్లమయ్యింది. రేవంత్ రెడ్డి 3 గంటలు అంటుండు, డీకే శివకుమార్ 5 గంటలు అంటుండు, మేము 24 గంటలు అంటుండు. మరి ప్రజలు తెలుసుకోవాలి, 3 గంటల, 5 గంటల, 24 గంటల ఏ కరెంటు కావాలి ప్రజలు తెలుసుకోవాలి. నేనైతే బయట ఖుల్లా చెప్తున్నా, కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే రెండు కూడా పరస్పర భిన్నమైనవి. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు, కరెంటు కావాలంటే కాంగ్రెస్ ఉండదు. నేను చెప్పే కన్ఫ్యూజన్ అయితే నేను లేదు. బేగానా షాదీమే అబ్దుల్లా దివానా అని దగ్గర మన దగ్గర సామెత ఉంటుంది. అంటే ఊళ్ళో పెళ్లి కుక్కలాడ ఆవిడ అంటారు తెలుగులో చెప్పాలంటే. ఏమవుతుందా కర్ణాటక అటర్ గవర్నమెంట్ అని మొత్తం కర్ణాటక రైతులు వచ్చి చెప్తున్నారు. కర్ణాటక రైతులు వచ్చి తెలంగాణలో ఖుల్లా చెప్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి చెప్తున్నాడు 5 గంటల కరెంట్ ఇస్తామని. గవర్నమెంట్ నమ్ముతారా? నాకు అర్థం కాదు. వాళ్ళు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ బట్టలు చింపుకునే వారు నమ్మరు. అందుకే అంటున్నాను, ఊర్లో పెళ్లికి కుక్కలాడ ఆవిడ అంటే ఒక ఇదే. కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేసేందుకు నాకు అర్థం కాదు. సింపుల్గా అడుగుతున్నాను, అటర్ ఫ్లాప్ గవర్నమెంట్, కొన్నాడు ఏమైనా మంచి చేసింటి ఇక్కడికి వచ్చి చెప్పినా అర్థం ఉంది. అటర్ ఫ్లాప్ గవర్నమెంట్, అక్కడి ప్రజలే తిడుతున్నారు, అక్కడ ప్రజలే చెంపలేసుకుంటున్నారు, అక్కడి రైతులు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు. ఈ దిక్కుమాలంలో కొట్టేసినందుకు కరెంటు పోయిందిరా నాయన, ఆయన వాళ్ళు మీకు రోటేయొద్దు, ఆ తప్పు మీరు చేయొద్దని ఇందిరాపార్టీ దగ్గర ధర్నాలు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, అట్లాంటి పార్టీని ఎవరైనా నమ్ముతారు కాంగ్రెస్ను అని అనుకుంటే అది వారి విఘ్నత, వారి అవగాహన. సరే ఎవరెవరో అదే నేనేమంటున్నాను బ్రదర్, ఎవరెవరో ఏదో అంటుంటారు, దానికి మాకు ఏదో నోటీస్ వచ్చింది దానికి సమాధానం చెప్తాను. యోగిజీ ఆల్సో హెస్ రీనేమ్డ్ హిమ్సెల్ఫ్. ఐ థింక్ యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ఉత్తరప్రదేశ్ అండ్ లెస్ ఆన్ అదర్ థింగ్స్. యు నో బీజేపీ ఈజ్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్, నో రెలవెన్స్ హియర్ అండ్ ఐ ప్రామిస్ యూ విల్ బీట్ దెమ్ ఇన్ గోషా మహల్ ఎస్ వెల్. లాస్ట్ టైమ్ ఉన్నోనే 119 సీటో మేసే ఏకీ సీట్ జీతా థా వో థా గోషా మహల్. ఇస్ బార్ ఆప్సే వాదా కరికే గోషా మహల్ భీ జీతకే బీజేపీ కు హరాయేంగే. ఔర్ బీజేపీ కు హరానే కీ కాబిలియత్, బీజేపీ కు హరానే కీ తాకత్ అగర్ ఆజ్ తెలంగాణ మే కిసీ మే హై తో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ బీఆర్ఎస్ మే హై, ఉన్మే నహీ, కాంగ్రెస్ మే నహీ. कांग्रेस में ने एक मिनट, कांग्रेस ने आज गोशा महल में एक डमी कैंडिडेट को टिकट दिया जो नॉन लोकल है, जो वो कहते हैं ना हिंदी में, ना जान ना पहचान आ गए बनने मेहमान. तो वो वाला हालचाल आज बंडी संजय जहां से लड़ रहे हैं करीमनगर, वहां पे भी कांग्रेस ने एक डमी कैंडिडेट को टिकट दिया. और कोरुटला में जहाँ पर धर्मपुरी अरविंद कंटेस्ट कर रहे हैं बीजेपी के, वहाँ पर भी कांग्रेस ने डमी कैंडिडेट को टिकट दिया. आज तेलंगाना की जनता को ये सोचना चाहिए, अगर कांग्रेस सीरियस होती इनको हराने के बारे में, बीजेपी को हराने के बारे में, तो क्यों तीनों भी जगह जहां बीजेपी के
इंपॉर्टेंट कैंडिडेट खड़ा हुए हैं वहाँ, क्यों ऐसे डमी कैंडिडेट को टिकट दे रही है कांग्रेस? क्या उनके बीच में समझौता है क्या आपस में? क्या है इसमें राज क्या है ये बता देंगे? अब मोदी जी के सबसे बड़े एसेट तो राहुल गांधी हैं। मुझे लगता है कि राहुल गांधी के जो हेल्थ है उसके बारे में सबसे ज़्यादा फिक्र आज हिंदुस्तान में किसी को है तो मोदी जी को है, क्योंकि जब तक राहुल सही सलामत है तब तक मोदी भी महफूज है। बदनसीबी तो यह है कि आज अगर आप देखेंगे पूरे हिंदुस्तान में बीजेपी को कौन रोक रहा है, कौन हरा रहा है? अगर दीदी नहीं होती वेस्ट बंगाल में, वहाँ पर भी बीजेपी जीत जाती। कांग्रेस में तो वो काबिलियत नहीं है, वो सकारात्मक ये नहीं, रवैया नहीं है उनका। आज अगर आप देखेंगे कोलकाता में दीदी रोक रही है, दिल्ली में अरविंद केजरीवाल रोक रहे हैं, चेन्नई में स्टालिन जी रोक रहे हैं, और यहाँ पे हैदराबाद में केसीआर उनके लिए एक अड़चन बन चुके हैं बीजेपी के लिए। एक कांग्रेस पार्टी जहाँ कहीं भी उनको आपस में टक्कर होता है दोनों का, हर जगह कांग्रेस का हार ही हार है। तो मैं इसलिए कह रहा हूँ राहुल गांधी को अपना खुद का स्टेट और खुद का सीट, पहले अमेठी जीतो, पहले उत्तर प्रदेश जीतो जहाँ से आपकी फैमिली आती है, बाद में बाहर आके कोशिश कर लेना इधर उधर। आप क्यों बीजेपी की फ़ायदा करने की कोशिश क्यों कर रहे हो? आज अगर हम लोग यहाँ बीजेपी को रोक रहे हैं, बीजेपी को हरा रहे हैं, तो आपको क्या इतना क्या टेस्ट पहुँच रहा है, क्यों दुख पहुँच रहा है? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.